ప్రజెంట్ మనం అవర్ కన్నడ పవర్ స్టార్ ఎస్ పునీత్ రాజ్ కుమార్ గారు మార్నింగ్ టైంలో ఆయన జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పగోలిపోయి సో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన కూడా మనం బ్రతికించుకోలేకపోయాం, తుది శ్వాస విడిచారు. సో ప్రజెంట్ యావత్ భారతీయుల ప్రేక్షకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, నిజంగా చాలా దుఃఖంతో శోక సంద్రంలో ఉన్నారు. ముఖ్యంగా మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైతే, ఎందుకంటే బాగా కనెక్ట్ అయి ఉంటారు, కనెక్ట్ అయ్యి సో వాళ్ళు మాత్రం ప్రతి ఒక్క ట్వీట్ చేయడము, సో తనకు తన కుటుంబానికి పరామర్శలు తెలియజేయడము సో మనం చూస్తున్నాం. నిజంగా మీ హౌ డు యూ ఫీల్? సో వన్ థింగ్ ఐ ఫీల్, సీ మనం అనుకుంటాం సెలబ్రిటీ అన్న వర్డ్ చాలా పెద్ద వర్డ్ లేకపోతే ఇప్పుడు చీప్ అయిపోయింది అని అనుకుంటాం, కానీ ఒక పెద్ద బాధ్యత సెలబ్రిటీ వర్డ్ అనేది. హీజ్ అ సెలబ్రిటీ, పునీత్ రాజ్ గారు ఒక చాలా పెద్ద సెలబ్రిటీ కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అండ్ ఆయన చనిపోవడానికి జిమ్ చేస్తూ చనిపోయారు. జనరల్గా జిమ్ చేసేవాళ్ళు అయితే చనిపోరు, జనరల్గా జిమ్కి అందరూ వెళ్తారు. బట్ నా ప్రేక్షకులకి నేను ఇంకా ఎక్కువ బాగా వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేయాలి, నేను ఇంకా బాగా కనపడాలి సినిమాలు అని ఒక తాపత్రయం. ఆయన పర్సనల్గా అయితే అవసరం లేదు, ఆయనకున్న డబ్బుకి ఆయనకున్న పరిపతికి ఆయన తిని పడుకోవచ్చు. బట్ ఆయన ప్రేక్షకులలో ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ని యాడ్ చేయాలనుకొని వర్కౌట్ ఎక్కువ చేయటం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. జనరల్ మనిషి చనిపోతే మనం మాట్లాడుకోకుండా పునీత్ గారి గురించే మాట్లాడుకుంటాం అంటే హౌ హ్యూమానిటీ, రెస్పెక్ట్ అండ్ గుడ్ విల్, అంటే అందరికీ మంచితనం చెప్పుకోవటం మంచితనం కాదండి, చూపించడం మంచితనం. సో అందులో పునీత్ రాజ్ గారు ఎప్పుడు కూడా తమిళ ఇండస్ట్రీలో ఈ వాజ్ వెరీ గుడ్ అండ్ ఆయన తెలుగులో కూడా 2-3 డబ్బింగ్ మూవీస్ వచ్చాయి, విచ్ వాజ్ వెరీ నైస్. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, సెలబ్రిటీస్ ఏది చేసినా కూడా ప్రేక్షకుల కోసమే చేస్తారు. ఈరోజు ఆయన చనిపోయాడు అని మనం ఎంత బాధపడుతున్నామో, ఆయన ఎక్కడి నుంచో చూడొచ్చు ఆత్మ, అరే నా కోసం ఇంత వేల మంది ఏడుస్తున్నారే, నేను ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని ఆయన కూడా అనుకునే సిచ్యువేషన్ అది. సో ఇట్స్ ఎ బిగ్ లాస్, అంటే లాస్ అంటే అట్లా ఇట్లాంటి లాస్ కాదు, మళ్ళీ అట్లాంటి మనుషులు రారు ఆయనని ఫుల్ఫిల్ ఎవరు చేయలేరు. బట్ మీరు చూసారా, పోతూ ఇంత మందిని సంపాదించుకుని ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయన చనిపోతే ఒక ఇంట్లో మంచి చనిపోయినట్టే చాలా మంది బాధపడుతున్నారు, నోట్లోకి ఎవరో చనిపోయారు మనకి ఎందుకులే అనుకునే సిచ్యువేషన్స్ కాకుండా. దట్స్ వాట్ ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఒక టాప్ స్టార్ కావచ్చు, ఎనీ స్టార్ ఆల్వేస్ హీ వాంట్ బూస్ట్ ఏంటి అంటే మనం కొట్టే చెప్పట్లే. సో ఈరోజు మా ఇంతమంది ఏడుస్తున్నారు అంటే ఆయన డబ్బులు తీసుకొని పని చేశారు అంటే డబ్బులు తీసుకోకుండా పని ఎవరూ చేయరు, పని చేస్తే డబ్బులు తీసుకోవాలి, అది కామన్. సో అట్లా వి లాస్ట్ హిమ్, అది ఇంత తొందరగా మర్చిపోయేది కాదు. మనం కరోనా టైంలో కూడా ఎంగేజ్, సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఎంగేజ్. చెప్పేవాళ్ళు ఉండాలిగా, ఎందుకంత కష్టపడుతున్నావు వద్దులే అని చెప్పేవాళ్ళు లేరు ఆయనకు కూడా. ఆయనకు ఓన్లీ ఒకటే తాపత్రయం ఏంటంటే సిల్వర్ స్క్రీన్. ఒక మనిషిని నువ్వు లవ్ చేస్తే ఎంత నిస్వార్థంగా లవ్ చేస్తావో ఆర్టిస్టులు అందరూ సిల్వర్ స్క్రీన్ అంతే లవ్ చేస్తారు. వాళ్ళ జీవితం అంటే స్క్రీనే, ఇంకొకటి ఉండదు. నీ దగ్గర 1 crore ఉండని, 10 crore ఉండని, దే ఎంజాయ్ ద స్క్రీనింగ్ అంతే. స్క్రీన్ మీద నేను కనపడ్డానా, నా టైటిల్ పడిందా, ఈ చప్పట్లు నాకు వినపడ్డాయా, దట్స్ ద బూస్ట్ ఫర్ హిమ్. సో బికాస్ ఆఫ్ దాట్ వీ లాస్ హిమ్, చాలా పెద్ద లాస్. దానికోసం మనం ఏమి ఏం చేసినా ఆయన వెనక్కి రారు. అండ్ ఇప్పుడున్న ప్రజలు కూడా ఆయన సినిమా వచ్చినప్పుడు అంతా ఆయన చిరకాలం అంతే. శివుడు అంటారు హనుమంతుణ్ణి, హనుమంతుణ్ణి నువ్వు చిరంజీవిగా బ్రతుకుతావు అని. సూపర్ స్టార్స్ అందరూ ఎవరైతే మంచి పేరు సంపాదించుకున్న హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ, దే ఆల్ చిరంజీవీస్, జీవితాంతం. పెద్ద ముసలావిడు కావిడ ఉంటారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, ఫోగట్ హర్ నేమ్, చాలా ఏజ్డ్ మనిషి, చాలా సినిమాలు చేశారు, నిర్మలమ్మ గారు. ఎప్పుడూ ఆవిడకి చావే లేదు, అట్లా ఈయనకు కూడా అంతే చావు లేదు. ఆయన శరీరానికి చావు ఉంది కానీ ఆయన చేసిన పనికి ఏ రోజు చావు లేదు. అండ్ ఈజ్ ఆల్వేస్ అలైవ్ ఇన్ తమిళనాడు. ఎక్కడ మీరు ఎక్కడ చూడండి, సారీ కన్నడ, ఐమ్ సారీ కన్నడలో, కన్నడ కాదు అవి తమిళ్లో కూడా డబ్ అవుతాయి, తెలుగులో కూడా ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లో మల్టీ స్టారర్ మూవీస్. ఒక స్టార్గా మీరు అందరినీ ఎంతో హ్యాపీగా ఎంటర్టైన్ చేశారు, అంతే హ్యాపీగా ప్రజలందరూ ఆయనను గుర్తుంచుకుంటారు. నథింగ్, మనం ఏం చేయలేం. ఒకప్పుడు ఆయనను చూసి ఈయన హీరోనా అన్న వాళ్ళందరూ ఆయన సూపర్ స్టార్ అయిన తర్వాత ఆయన సినిమాల కోసం లైన్లో నిలబడ్డారు. డూ యూ రిమెంబర్ 10 years బ్యాక్ దాట్ ఈ ఏం ఫిట్గా లేడు, బాగాలేడు, అంత అందంగా లేడు, కలర్ తక్కువ, ఎంత డామినేట్ చేశారు ఆయనని. బట్ హిస్టూడ్ అప్, ఆయన నిలబడ్డారు. ఈరోజు ఆయన నిలబడ్డందుకే మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఆయన ఆత్మ శాంతించాలి అండ్
ఈ ఆర్టిస్టులందరికీ కూడా, పెద్ద పెద్ద ఆర్టిస్టులందరికీ కూడా, ఏ ఆర్టిస్ట్ అయినా చిన్న ఆర్టిస్ట్ అయినా, వాళ్ళు సాధించి వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని బ్రతికుండి ఎంజాయ్ చేసే అదృష్టాన్ని ఆ దేవుడిని ఇమ్మని కోరుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఆయన హీ కాంట్ ఎంజాయ్ సక్సెస్. నిన్న ఆయన మూవీ రిలీజ్ అయింది, ఐ ఫర్గాట్ ద మూవీ నేమ్, హర్రర్ మూవీ రిలీజ్ చేశారు అందరు వాళ్ళ స్టేటస్లో. అంత మంచి సక్సెస్ అందుకున్నా ఈరోజు ఎంజాయ్ చేయడానికి ఆయన లేడు. సో మనం మనం మెయింటైన్ చేస్తూ మనం అందరి కోసం బ్రతకాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు తమిళ్లో రెండు సినిమాలు చేయబోతున్నారు. విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఫ్యూచర్. యా యా, థ్యాంక్ యూ. తెలుగులో కూడా చేయాలి అని అని బ్లెస్ చేయండి, బికాస్ తెలుగులో ఈ మధ్య సినిమాలు చేయట్లేదు. సో ఐ రిక్వెస్ట్, సి సినిమా అంటే సొసైటీలో అన్నీ ఉంటాయి, టీ బండి దగ్గర నుంచి టాయిలెట్స్ వరకు పెడుతున్నారు. ఆ సొసైటీలో మేము కూడా ఉన్నాం అబ్బా, మమ్మల్ని కూడా వాడుకోండి. సో డెఫినెట్గా తెలుగులో కూడా మీకు అవకాశాలు అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.